బ్యాక్ టు లైవ్ షో. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల వేడి, రాజకీయ వాతావరణం వేడెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటు తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చి వెళ్లిన తర్వాత అది మరికొంత ఎక్కువైందా? పొత్తుల గురించి అప్పుడే పార్టీలో సీనియర్ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? ముఖ్యంగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లుగా వస్తున్న వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అంతకుముందు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా అదే విధమైన వ్యాఖ్యలు చేశారు. ఇటు బీజేపీ టీఆర్ఎస్ కు చెక్ పెట్టడానికి ఎవరితో అయినా కలిసి పనిచేస్తాం, అవసరమైతే టీడీపీ కాంగ్రెస్ లు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయన్న సంకేతాలు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలని టీడీపీ అనుకుంటున్నా, బీజేపీ నాయకులు కార్యకర్తలు మాత్రం ఆ రకంగా అనుకోవడం లేదా? అదే అమిత్ షా దగ్గర బీజేపీ కార్యకర్తలు కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉందా? ఈ అంశాలతో పాటు ఇక్కడ డీలిమిటేషన్, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సీట్ల పెంపు సంఖ్య వల్ల బీజేపీకి వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ, అధికార పార్టీలకు లాభం చేసే పరిస్థితి ఎందుకు తీసుకురావాలని ఇక్కడ నాయకులు అటు అధిష్టానానికి రిపోర్ట్ ఇవ్వడం వల్ల పెంపు ఉంటుందా లేదా అనేది కూడా కొంత సందిగ్ధంలో పడిన పరిస్థితి. ఏం సార్ మీద వాళ్ళ విషయంలో మనం మాట్లాడదాం. మనతో పాటు రావులపాటి సీతారామారావు గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. బద్దం బాలరెడ్డి గారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గారు, సంతనూతల పాడు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు జి శ్రీనివాస్ గౌడ్ గారు, మహబూబాబాద్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ముఖ్య నాయకులు జాయిన్ అవుతున్నారు. ఇలా స్టూడియో 2 నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు పేట రమేష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. రమేష్ గారు, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది, అసలు కాంగ్రెస్ ని ఏ రకంగా దేశం నుంచి బయటికి పంపించాలనేది బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీతో రాజకీయాల కోసం, ఎన్నికల కోసం కలవడానికి సిద్ధంగా ఉందా కాంగ్రెస్ పార్టీ? కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు దానికి సంకేతమా? దేశం మునిగిపోతుందనే భయభ్రాంతులతో ఉన్నప్పుడు పార్టీల పొత్తులు ఇంపార్టెంట్ కాదండి. ఈరోజు మీరు గ్రహించాల్సిన అవసరం ఉన్నది, మోడీ ప్రభుత్వం కూడా కేంద్ర మోడీ ప్రభుత్వం కూడా వదిలే, దాని గురించి మాట్లాడదాం. నేను అడిగింది ఎన్నికల పొత్తు రెండేళ్ల ముందే ఎందుకు రాజకీయ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో కలవడానికి సిద్ధంగా ఉందా, అది మన టాపిక్. కలవడానికి, పొత్తు కలవడానికి ఇది సమయం కాదు, కానీ ఒక సందర్భంలో దేశ ఆర్థిక క్షీణ పరిస్థితుల్లో అప్పుడు చంద్రశేఖర్ ప్రభుత్వం లాగా ఈరోజు ఈ రాష్ట్రం కూడా 145 కోట్ల అప్పులో ఊబిలో చేరిపోయిన పరిస్థితుల్లో మన కాగ్ రిపోర్ట్లో పూర్తి స్థాయిలో బట్టబయలు చేసింది ఏంటంటే, ముఖ్యమైనది ఏంటంటే మిగులు బడ్జెట్ చూపెట్టింది, అప్పులు తీసుకున్నది కూడా మిగులు బడ్జెట్లో చూపెట్టి మిగులు బడ్జెట్ అని చూపెట్టడం ఎంత దురదృష్టకరమైన, అసలు ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రం లోపల. వీరు చేసిన వాగ్దానాలు నేను అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఎంతో కోరి తెచ్చుకున్నాం, తెలంగాణ అభివృద్ధి జరగాలని, తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి స్వాతంత్రం ఈ దేశానికి వచ్చినా ఇక్కడ రాని పరిస్థితుల్లో ఎంతో కష్టపడి అప్పుడు ఆ రోజు నైజాం విముక్తి తీసుకొచ్చినాము, తీసుకొచ్చి తెలంగాణ తెస్తే ఇప్పుడు ఈ కుటుంబ పాలనలతోటి విసిగి వేసాగిపోతున్నారు. ఏ రైతులను కాపాడిండ్రు, ఏ ఆరోగ్య అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో కలుస్తామని నిర్ధారణ లేదు, కానీ అటువంటి పరిస్థితి వస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అందరి అన్ని పార్టీలను కూడా దగ్గర తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ కు ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ నేతృత్వం లోపల ఆయన ఒక్కడే నిజాయితీ పరుడు, అబద్దాలు ఆడాడు, అబద్దాలు ఆడిన ఆయుష్ తక్కువ, ఇక్కడ అబద్దాలు ఆడే రాజకీయ నాయకులు ఎక్కువన్నారు. చెక్ పెట్టడానికి కాదు, ప్రజలను కాపాడుకుంటానికి తెలంగాణ అభివృద్ధి మీకు అనుకూలమైన విషయం కదా అది. రైట్ సీతారామారావు గారు, ఎంతవరకు అవకాశం ఉంది తెలుగుదేశం అనేది, దాని పుట్టుక ఏ రకంగా వచ్చిందో మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూనే రాజకీయాలు చేస్తుంది. సో వాళ్ళు 35-36 ఏళ్ల పండగ చేసుకుంటున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో కలుస్తుంది రాజకీయ అవసరాల కోసమో లేకపోతే అధికారం కోసమో అనే వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి ఆలోచనలు అండి. యాక్చువల్గా మొన్న జరిగినటువంటి మినీ మహానాడులో మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, పొత్తుల ప్రసక్తిని గురించి ఇప్పుడు మనం మాట్లాడేటువంటి అవసరమో అవకాశం లేదు అని స్పష్టపరిచారు.
అట్లాంటి పరిస్థితుల్లో ఏదో ఎవరో ఒక నాయకుడు అన్నారు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ తో కూడా కలిసి పనిచేయడానికి ఇబ్బంది లేదు అన్నమాట చెప్పిన మాట వాస్తవం. అక్కడ స్పెసిఫిక్ ఇష్యూ మీద, ఇక్కడ జరిగినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ మీద ఇష్యూ బేస్డ్ గా ఏదన్నా అవసరం ఉన్నప్పుడు దాని మీద మేము వాళ్లకు సపోర్ట్ లాంటిది ఇవ్వటం జరిగింది. ఇష్యూ బేస్డ్ మొన్న ఏదో జరిగింది అనుకోండి దాని మీద, అంతేగాని యాక్చువల్గా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ వచ్చి బ్రహ్మాండంగా కాంగ్రెస్ తోటి కలుస్తుంది అనేటువంటిది ఈ సమయంలో అనుకోవటం అనేది కేవలం ఊహాజనితమైన. జైపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎట్లా చూస్తున్నారు? అది జైపాల్ రెడ్డి గారి గురించి అక్కడనే కాంగ్రెస్ తోనే మళ్ళీ ఖండించడం జరిగింది. జైపాల్ రెడ్డి గారు ఎవరు ఆయన మాట్లాడటానికి అనేటువంటిది కూడా మీరు చూసే ఉండవచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదో నాయకులు చెప్పినంత మాత్రం కాదు, ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అఫీషియల్ పాలసీ అనేది ఏమిటి అనేది స్పష్టత రానంత వరకు మనం ఊరికేదో సరదా కబుర్లు చెప్పుకోవడానికి ఉన్ను ఈ విధంగా మనం చర్చలు చేసుకోవడానికి పనికొస్తుంది. కానీ అంతవరకు యాక్చువల్ గా ఈ విషయాలన్నీ కేంద్ర మాజీ మంత్రి స్థాయి జైపాల్ రెడ్డి స్థాయి తెలియదు కదా, ఆయన ఒక ప్రపోజల్ లాంటిది పెట్టి మాట్లాడారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీని నడిపిస్తున్న ఆయన స్థాయిలో ఋషి గారు, నేను ఒక విషయం చెప్తాను, ఇక్కడ చెప్పాల్సింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు. ఇక్కడ వీరికి చెప్పాల్సింది అంటే సోనియా గాంధీ గారు కానీ లేకపోతే అక్కడ కానీ, అంతేగాని ఎవరో ఒకళ్ళు చెప్పినంత మాత్రాన ఆ ఇష్యూస్ను బట్టి అక్కడ పరిస్థితులను బట్టి లోకల్ ఇష్యూస్ను బట్టి క్షణికావేశంలో కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి పరిస్థితుల్లో ఏదో ఒక దీన్ని తీసుకొని మనం దాన్ని బేస్ చేసుకొని ఒక పెద్ద బ్రహ్మాండమైన తెలంగాణ ద్రోహులైన తెలుగుదేశంతో కలిస్తే కాంగ్రెస్ ను కూడా అదే రాటన కడతారు, మన ఇద్దరు పాలు పోసినట్టే అవుతుంది, మీరు ఇద్దరు కలిస్తే బాగానే ఉంటుంది. గమ్మత ఏంటంటే ఎవరి సంబంధించిన అంటే ఏ విధంగా బలోపేతం కావాలనేటువంటి దృక్పథంతో ప్రతి పార్టీ తనకున్న అంచనాల మేరకు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, దాన్ని మనం పరిగణలోకి తీసుకుని దాన్ని చేయాలి. ఇవాళ యాక్చువల్గా ఇప్పుడు ఇవన్నీ ఇష్యూస్ అన్ని మాట్లాడాలంటే ఎలక్షన్స్ ముందర ఎలక్షన్స్ చాలా ముందే ఎందుకు ఎన్నికల గురించి ఏంటంటే ఎట్లా ఉందంటే ఇక్కడ మొన్న వచ్చారు అమిత్ షా గారు వచ్చారు. అమిత్ షా గారు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారు అనేది సహజంగా మీడియాలోనే ఒక ఉంది. తెలంగాణ తిరిగారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినప్పటికీ ఆయన అందుతో తప్పే ఉందండి, నా పార్టీని నేను బలోపేతం చేసుకోవడానికి వచ్చానని చెప్పారు. అదేవిధంగా ప్రతి పార్టీ ఇక్కడ ఉన్న మేము నాలుగు పార్టీలను మేము రిప్రజెంట్ చేస్తున్నాం, ప్రతి పార్టీని బలోపేతం చేసుకోవడానికి మాకున్న అవకాశాలను మేము చూస్తాం. అంత మాత్రాన సిద్ధాంతాన్ని వదిలిపెట్టి భావ వైరుధ్యంతో ఉన్నటువంటి పార్టీలతో కలుస్తాం అనేటువంటిది కేవలం ఒక ఆలోచన మాత్రమే, దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు తీసుకోవాలంటే నిజంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చినప్పుడే దాని మీద చర్చ పెట్టాలి. సురేష్ గారు, ఇవి స్పష్టమైన సంకేతాలా లేకపోతే వారన్నట్టు ఊరికే నాయకులు కాలక్షేపం కోసం మాట్లాడుతున్న మాటలు? ఒక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ఎంపీ గారు కేసీఆర్ నాన్నగారు అయితేనేమి, వాళ్ళు పదే పదే చెప్పిన వ్యాఖ్యలను మనం జాగ్రత్తగా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ తోటి పొత్తు వలన మాకు నష్టం జరిగింది, కొన్ని లక్షల ఓట్లు మేము కోల్పోవడం జరిగింది అని చెప్పి విజయవాడ ఎంపీ గారు అంటారు. అట్లాగే దానివల్ల మేము నష్టపోయామని చెప్పి ఇంకొకరు అంటారు. ఇటుపక్క వచ్చినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో మేము తోటి మేము పొత్తు పెట్టుకోవడానికి అవకాశం మాకు ఇబ్బంది ఏం లేదన్నట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాది ఊహాజనితమని అనుకోవాలి? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రెండు నాలుకల ధోరణి అయితేనేమి లేకపోతే రెండు కళ్ళ సిద్ధాంతం అయితేనేమి తెలంగాణలో అయితేనేమి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఇది మొదటిసారిగా వాళ్ళు అమలు పరచడం, ఇది వరకు నుంచి మనం ముందు నుంచి చూస్తా ఉన్నాం. పార్టీ ఫిరాయింపులు అయితేనేమి లేకపోతే ఈ రాష్ట్ర విభజన అయితేనేమి ఇప్పుడు ఈ పొత్తులు అయితేనేమి ఆంధ్రప్రదేశ్కి వచ్చేకే ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో కాంగ్రెస్ పార్టీని దుమ్మెచ్చిపోతుంది, కాంగ్రెస్ పార్టీ కారణం రాష్ట్ర విభజన కంటే అంటారు. తెలంగాణకి వెళ్ళినప్పుడేమో మేము లెటర్ ఇవ్వడం వల్ల తెలంగాణ వచ్చింది కాబట్టి అని తెలంగాణకు ఆవిర్భావానికి మేమే కారణం అని చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఈ ఆలోచన విధానం కేవలం అవకాశవాదానికి దారితీసే పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటప్పుడు వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా బీజేపీ తోటి మేము నష్టపోయామని ఒక ఆలోచన పదే పదే వస్తుండడం వల్ల వాళ్ళ నాయకులు ఏదైనా చెప్పిండొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలకు పార్టీలో కూడా అటువంటి భావన ఉంది, అటు బీజేపీలో ఉన్న నాయకులకి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు కూడా కలిసి ప్రయాణం చేయాలని లేదంటారు? 100% నిన్న అమిత్ షా గారి మీటింగ్ లో మనం చూస్తే లీవ్ టీడీపీ సేవ్ బీజేపీ
నినాదాలతో మొత్తం క్యాడర్ మొత్తం బీజేపీ క్యాడర్ మొత్తం మనం తెలుగుదేశాన్ని వదిలేద్దాం మన బీజేపీని బలోపేతం చేద్దామని పదే పదే ఆ కార్యకర్తలు అయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో చెప్పడం మనం చూసాం. అయ్యుండదు సురేష్ గారు, కానీ దాని అర్థం కాంగ్రెస్ తో కలుస్తామని కాదు, కాంగ్రెస్ కలవడం అవకాశవాదం అవుతుంది. అదే నేను చెప్తా ఉన్నాను, ఈ రెండు నాలుగుల ధోరణి అయితేనేమి, రెండు కళ్ళ సిద్ధాంతం అయితేనేమి, ఇది ఖచ్చితంగా అవకాశవాదం. మీరు అన్నట్టు వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మరి పదే పదే తెలుగు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు బలిపశం చేసి కాంగ్రెస్ పార్టీ వల్లనే రాష్ట్ర విభజన జరిగింది, కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం, కాంగ్రెస్ పార్టీ స్కామ్లమయం అని చెప్పి చెప్పిన వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏ విధంగా పొత్తుకొడుతుంది? దీని మీద వైఎస్ఆర్సీపీకి మరికొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉందా? ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వస్తే వైసీపీ ఆ గ్యాప్ ఫిల్ చేయాలనే ఆలోచన పొత్తుల గురించి మాట్లాడడం చాలా చాలా తొందరపాటు అవుతుంది. కానీ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, మొన్న జరిగిన మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రితో కలిసిన నేపథ్యంలో ఏ విధంగా వీళ్ళు అభద్రత భావానికి గురైంది మనం చూస్తా ఉన్నాం. పదే పదే ఎందుకు కలిసి వచ్చారు, ఎందుకు ఇచ్చారని బీజేపీ నాయకులు అడగడం జరిగింది. దానికి వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు బీజేపీ కాడర్లు అయితేనేమి, వాళ్ళ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకుల మధ్య అయితేనేమి పదే పదే వాళ్ళు చెప్పడం జరిగింది. కేవలం మిత్రధర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న అవినీతి పరిపాలన అయితేనేమి, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అనైతికంగా ఏది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు పదే పదే రాష్ట్ర నాయకులు తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేసే పరిస్థితి మనం చూసాం. ఎదుర్కోవడానికి ఎవరితో అయినా కలవడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీలు అయినా సరే టీఆర్ఎస్ ని కొట్టాలంటే కలిసి పనిచేస్తే తప్పే ఉంది. ఎలక్షన్స్ ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. 2 సంవత్సరాల వరకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లా పరిష్కారం చేయాలి, ఎట్లా ఈ పేదరికాన్ని నిర్మూలించాలి, ఏమేం చేస్తే బాగుపడుతుంది రాష్ట్రం దేశం అనే దాని దృష్టి పెడితే బాగుండేది. ఇప్పుడు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఈరోజు 2 సంవత్సరాల తర్వాత ఉన్న ఎలక్షన్ మీద దృష్టి పెట్టినట్లయితే ఇంకా ఏమి ఎక్కడ పోతుంది, పరిపాలన ఎక్కడ పోతుంది, ఇట్లా ప్రజలు ఎక్కడ తీసుకుపోయిన వాళ్ళం అవుతాం. ఈరోజు జాతీయ నాయకుడు, నేను జాతీయ నాయకుని జాతీయవాదిని అని చెప్పుకున్నటువంటి జైపాల్ రెడ్డి గారు ఆయన పెద్ద మనిషి. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ అంటే దేశ స్థాయిలో కూడా ఇద్దరికి వ్యతిరేకం ఎప్పుడైనా కానీ. ఒకసారి ఎన్డీఏ ఉంటే ఒక యూపీ ఉంటుంది, వాళ్ళిద్దరూ డి అంటే డి ఉంటారు అన్నప్పుడు భారతీయ జనతా పార్టీతో వైరుధ్యం అంట, బీజేపీతో పొత్తు పెట్టుకొని కేంద్రంలో అన్ని పదవులు అనుభవిస్తూ మంత్రి పదవులు ఉండి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం దగ్గర కావాలంట. అసలు ఇది ఎక్కడైనా నైతిక విలువలు ఉన్నాయి? అసలు ఎక్కడైనా ప్రజలన్నా దాన్ని హర్షిస్తారా మాట్లాడితే? అంటే టీడీపీ బీజేపీ కలిసి అధికారంలో ఉన్నారు కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా, అక్కడ బీజేపీతోనేమో వైరుధ్యం చేస్తారంట, కానీ టీడీపీతో దోస్తాను కలుపుతారంట. అంటే ఇలా ఉద్దేశం ఏంది అంటే కేవలం తెలంగాణ ఒకటే ఉద్దేశమా? తెలంగాణ ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలి, ఈ ప్రభుత్వాన్ని తీసేసి అధికారం తీసుకోవాలి అంటే కేవలం తెలంగాణ దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా మొత్తం నాశనం చేస్తారా? ఇప్పుడు ఆయన తెలంగాణ లీడర్ కాదు, జాతీయ స్థాయి వెల్కమ్ చేశారుగా, మన ఎత్తున పాలు పోసినట్టు అవుతుంది, మీరు కలవండి అయ్యా తొందరగా, మీరు ద్రోహులతో కలిస్తే మిమ్మల్ని కూడా ద్రోహులుగా చూస్తారు. నా దృష్టిలో అయితే వాళ్ళు ఎప్పుడో కలిసి ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో కలిసి ఉన్నారు, ప్రతి దగ్గర కూడా మాకు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి ప్రతి ఎలక్షన్ బహిరంగంగా ఒకవేళ బహిరంగంగా కలుసుకోకపోయినా అలయన్స్ పెట్టుకోకపోయినా ఇంటర్నల్ గా మాత్రం అందరూ కలిసి మా టీఆర్ఎస్ పార్టీని ఢీకొనడానికి చిన్న అచ్చంపేటలో ఉన్న మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మేము ఒక్కరం ఒకవైపు ఉంటే మొత్తం పార్టీలు ఒకవైపు ఉన్నారు, అయినా ఒక్క సీటు కూడా రాలేదు, ఒక్క సీటు కూడా రాలేదు, 90% డిపాజిట్ కూడా రాలేదు. అట్లా కలగడం వల్ల ప్రజలు కూడా హర్షించారు. ఏ పార్టీ వాస్తవంగా ఏ పార్టీ ఆ ఒక్క పార్టీగా వాళ్ళ మానవభావాలకు వాళ్ళ కార్యకర్తలు కూడా ఉంటారు. మొత్తం అన్ని పార్టీలు కలిసినా కూడా మాకేం భయం లేదు. కానీ నేను అంటే ఒక పార్టీగా అని చెప్పడం కాకుండా ఒక జాతీయ పార్టీ అయిన తర్వాత ఒక సిద్ధాంతాలు ఉండాలి, ఆ కార్యకర్తలు ఉంటారు, పాపం దాన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఉంటారు. ఎవరో ఒకరు అవకాశవాదానికి పార్టీని తప్పుదో పట్టిస్తే అంత అయోమవుతుంది. ఇవాళ అధికారం రాకపోవచ్చు, ఇంకోసారి రావచ్చు, ఇంకోసారి వచ్చు, అవకాశాన్ని వేచి చూడాలి. కానీ ఇప్పుడే అవకాశం రావాలి, ఇప్పుడు అవకాశం రావడానికి ఏం చేయాలి? ఇన్స్టెంట్ మెథడ్లో పోయి మొత్తం అన్ని కలిపేద్దాం చేద్దాం, వీళ్ళని కలుసుకుందాం వాళ్ళని కలుద్దాం అంటే వాళ్ళు ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీని ఢీకొనే పరిస్థితి ఏమి ఉండదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఉండదు, టీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. వాళ్ళు ఎవరితోనూ కలిస్తే ఇంకా లాభమే మాకు. వాళ్ళు ఎవరు ఏ పార్టీతో కలిసినా అనైతికమైనటువంటి కలయిక అది, ఇక్కడ ఎవరు హర్షించరు.
నువ్వు ఇంకో పార్టీతో కలిసిందంటే బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసిందంటే దానికి అర్థం ఉంది. అరే వాళ్ళు ఆల్రెడీ కలిసే ఉన్నారు, ఇంకా బలంగా ఇక్కడ కూడా కలుస్తుందంటే సంబంధం అపవిత్రమైనటువంటి కలయిక బీజేపీతో కొట్లాడతారంట, బీజేపీకి మద్దతు ఇచ్చిన పార్టీ కలుస్తారంట, వాళ్ళు ఇది కలిసి మాకు మాకు పోటీ వస్తారు. పొత్తుల కంటే ఇప్పుడు నువ్వు ఒక పార్టీని ఢీకొంటున్నావు దేశవ్యాప్తంగా, బీజేపీని తిడుతున్నావు, బీజేపీని దింపాలే, బీజేపీ అవినీతి చేసింది, బీజేపీ ఏం చేయలేదు, మొత్తం కుంభకోణాలు చేసిందని బీజేపీని తిడతావు. బీజేపీ అలయన్స్లో ఉండి కేంద్రంలో మంత్రి పదవి, రాష్ట్రంలో మంత్రి పదవి చేస్తూ ఇద్దరు సంబంధాలు మంచి చేసుకున్నప్పుడు కేంద్రంలో జరుగుతున్న అవినీతికి కానీ దేశ అభివృద్ధికి కానీ అన్నిటికి కానీ ఆ పార్టీకి ఆ పార్టీ ఉంటున్న మంత్రికి సంబంధం ఉంటుందా ఉండదా? అంటే కేవలం ఏ ఉద్దేశంతో ఏం విలువలుగా కాపాడుకోవడానికి చేసినది? ఒకసారి దాన్ని చెప్పమని చెప్పండి. అంటే వాళ్ళు ఇద్దరు కలయిక ఉన్నప్పుడు టీడీపీ ఏం చేసిందని పొత్తు పెట్టుకుంటారు, బీజేపీ ఏం చేయలేదు అంటారు. ఊకే అందరు కలవండి, బీజేపీ టీడీపీ టీడీపీ మూడు కలుస్తున్నాం అంటే ఒక అర్థం ఉంది. బీజేపీతో కూడా కలుస్తాం మేము, బీజేపీ టీడీపీ కాంగ్రెస్ ముగ్గురం కలిసి మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తామంటే దానికి అర్థం ఉంది. కానీ అర్థం లేని మాట్లాడాలి గారు, ఎందుకు ఈ పొత్తుల చర్చ? అసలు కాంగ్రెస్ టీడీపీల పొత్తు గురించి చర్చ రావడం, జైపాల్ రెడ్డి గారి స్థాయి నాయకులు వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూస్తుంది బీజేపీ? అసలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము వైఫల్యం చెందుతుంది కాబట్టి, ప్రజలకు దూరం అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎవరో ఒక మరి దోస్తి చేయవలసిన అంటే కలయిక చేయవలసినటువంటి అవసరం ఉందని వాళ్ళ భావన. వాళ్ళకున్న పార్టీకి వాళ్ళ సిద్ధాంతానికి మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ప్రకటనలు ఉన్నాయో ఆ ప్రకటన విషయంలో జైపాల్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించినప్పటికీ కూడా ఆయన ఒక సీనియర్ నాయకుడు. అంటే టీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా అయినా ఓడించాలనేటువంటి పట్టుదలతో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, అది ఒప్పుకుంటాం. అది వ్యక్తిగతం కావచ్చు లేకపోతే పార్టీ పరంగా మాట్లాడుతుండవచ్చు. రెండో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్న సందర్భాల్లో మేము టీఆర్ఎస్ను ఓడించడానికి మేము కాంగ్రెస్తోనైనా కలిసి మేము పోరాటం చేస్తామని ఇది స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు జైపాల్ రెడ్డి ఎంత స్పష్టంగా చెప్తుండో రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్తాడు. కానీ అక్కడ జైపాల్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీగా అది జాతీయ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సరే తెలుగుదేశం జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మరి రేపే తెలంగాణ మరి తెలుగుదేశం పార్టీగా ఆవిర్భవించడానికి ప్రయత్నం చేస్తుండో ఏమో మనం చెప్పలేం. అంటే ఆ ఆలోచన ఉండొచ్చు రేవంత్ రెడ్డికి. అయితే జాతీయ పార్టీకి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి రేపు మహానాడులో ఏం నిర్ణయం తీసుకుంటాడు అనే దానికి కట్టుబడి ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా కాంగ్రెస్తో కలవాలంటే కొత్త పార్టీ పెట్టవలసి వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అయితే రెండో విషయం నేను ఇక్కడ చెప్తున్నా, రెండో విషయం ఏంటంటే ఇప్పుడు అమిత్ షా గారు వచ్చినంత మాత్రాన అసలు ఎలక్షన్స్ పొత్తులు విషయంలో కొత్తగా లేపుతున్నారు కాబట్టి నేను ఒకటి విషయం చెప్పదలుచుకున్నా. మా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదిన శతాబ్ది ఉత్సవాల్లో విస్తారక్ యోజన అనేది మేము గ్రామ స్థాయి దాకా కార్యకర్త దాకా తీసుకుపోయేటువంటి కార్యక్రమం. మేము తెలంగాణలో మా పార్టీని బలోపేతం చేసుకోవాలి, తెలంగాణలో మా పార్టీని బలోపేతం చేసి బూత్ స్థాయి వరకు మేము అధికారంలోకి వస్తామనే నమ్మకం మాకున్నది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ హరీష్ రావు గారు ఏం మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. ఆయన అధికార నియంతగా మాట్లాడితే సహిస్తారా ప్రజలు? నిన్ను మీరే అంటున్నారు ఇప్పటిదాకా తెలంగాణ ద్రోహులు అన్నారు. తెలుగుదేశం తెలంగాణ ద్రోహులా అండి? మరి తెలంగాణ ద్రోహులు అయితే 12 మందిని ఎందుకు మీ పార్టీలో చేర్చుకున్నారు? తెలంగాణ మరి పార్టీ నుంచి ఎన్నుక అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నుకున్న తర్వాత తెలంగాణ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు? అంటే మీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో తెగదెంపులు చేసుకుందామని పలువురు సలహా ఇచ్చారు బీజేపీ నాయకులు. ఇచ్చిన మాట వాస్తవమే, చేసుకుంటామో లేదో నేను మీడియాకి ఎందుకు చెప్పాలన్నారు అమిత్ షా గారు. మీడియాకి చెప్పక్కర్లేదు, కానీ చేసుకుంటారా ఉంటారో ఒక క్లారిటీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ క్లారిటీ బీజేపీ. ఇప్పుడు తెలంగాణ మాత్రం మేము ఒంటరిగా పోటీ చేస్తామనేది మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మేము టీడీపీతో కలుస్తామని చెప్తలేము. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ జాతీయ నాయకత్వం మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వెంకయ్య నాయుడు గారు కానీ తెలుగుదేశంతో పొత్తులు ఉంటున్నాయనేది చెప్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నాం, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము కలిసి పోరాటం చేస్తాం. అయితే అక్కడ నాయకత్వం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అమిత్ షా వచ్చిన సందర్భంలో మేము తెలుగుదేశం విడిపోతాము, తెలుగుదేశం ఉంటే మేము బతకలేము, మా పార్టీ పెరగలేదు కాబట్టి మేము సపరేట్గా పోటీ చేస్తామని మాట్లాడడం జరుగుతుంది. కార్యకర్తలు మాట్లాడుతున్నారు,
కార్యకర్తలు నాయకులకు ఒక అభిప్రాయం ఉన్నది. ఆ అభిప్రాయం కూడా జాతీయ అధ్యక్షుడు అభిప్రాయం ఒక రోజులో వచ్చింది కాదు, సంవత్సరాల నుంచి. అంటే ఈ ప్రభుత్వం తెలంగాణ కూడా వాళ్ళు పదే పదే విమర్శలు చేస్తా ఉన్నారు. తెలుగుదేశం ఏర్పడ్డప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. ఆయన అన్న చెప్పింది వాస్తవం కరెక్ట్. మొదటి నుంచి ఏ పార్టీ లేదు కనుక ఎవరితో పెట్టుకున్నా నష్టం తెలంగాణలో ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది లాభం అనేది అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్కడ అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా ఉంది. అంటే వాళ్ళు అప్పటి వరకు ఆలోచన చేస్తారు, అది బలంగా ఉందా ఇది బలంగా ఉందా, ఆ సర్వే చూసుకొని అప్పుడు ఇప్పుడు బ్యాలెన్స్ పెడతారు. ఇప్పుడే టీడీపీ అన్నారు అనుకోండి, వైఎస్ఆర్సీపీ బలపడితే భవిష్యత్తులో మరి మనం నష్టపోతాం. మనం నష్టపోకుండా ఉంటారని చెప్పాలి. రేపు ఒకవేళ టీడీపీ బలంగా ఉందంటే అడితో పెట్టుకుందాం, లేదు వైఎస్ఆర్సీపీ సర్వే రిపోర్ట్లో అవన్నీ వచ్చింది అనుకో అప్పుడు ఇట్లా పెట్టుకుందాం, లేదనుకుంటే న్యూట్రల్గా ఉండి ఎవరు గెలిస్తే మాకు మద్దతు తెలపాలని చెప్తాం అనేటువంటి. ఋషి గారు ఒక విషయం మనం ఇక్కడ స్పష్టపరచాలి, జనరల్గా ప్రతి పార్టీ బలోపేతం కావాలి అనేటువంటి దాంట్లో ఎక్కడ సందేహం లేదు. అండ్ ఎలక్షన్స్లో గెలిస్తేనే కానీ అధికారంలోకి వస్తేనే కానీ ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవడానికి అవకాశం ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. కానీ ఇక్కడ ఎత్తుగడలు ఉంటాయి, అంటే పార్టీ పరంగా ఉన్నటువంటి ఎత్తుగడలను ఎవరు నిర్ణయించాలి, అది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆ నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ పార్టీ నాయకుడు. మేమంతా ఇక్కడ కూర్చొని మాట్లాడినప్పటికీ దాన్ని హేతుబద్ధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది అల్టిమేట్గా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు మాట వరుసకు అవకాశవాదం అన్నారు. అవకాశం నేను మీరు అడిగిన దానికి నేను స్ట్రైట్గా చెప్తున్నాను జవాబు, అందుట్లో ఎక్కడ వెనకబోవట్లేదు. కానీ అనేక రకాల సమస్యలు తీసుకువచ్చి వైఎస్ఆర్సీపీ వారు ఏదో చెప్పి మళ్ళీ మీరు అడిగినప్పుడు స్పష్టంగా ఏమిటి అన్నప్పుడు దానికి చెప్పలేకపోతున్నారు. బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉందా అన్నప్పుడు పెట్టుకోవచ్చు. నేనేమంటున్నా అంటే సరే అవకాశం అనేది మాట్లాడినప్పుడు ఒకటి ఏంటండి, ఇక్కడ రాజకీయం అనేది అక్కడ పర్మనెంట్ ఫ్రెండ్స్ పర్మనెంట్ ఎనిమీస్ లేరు అనేది ఎప్పుడో వచ్చినటువంటి సిద్ధాంతం. కానీ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను రాజకీయ శాస్త్రం జరిగినటువంటి ఒక మనిషిగా చెప్పగలను ఏమిటంటే అది ఎలక్షన్స్ ముందరనే అప్పటి ఉన్నటువంటి సమస్యను ఆధారంగా చేసుకుని అప్పుడు ఏ విధంగా క్యాడర్ ఏ విధంగా చేస్తుందో అధికారం కావడానికి సిద్ధాంతాలు దాన్ని బేస్ చేసి ఇప్పుడు మాట వరుసకు ఇక్కడ కూర్చున్న మేమంతా తెలంగాణ వారు అయినప్పటికీ టీఆర్ఎస్ మేము తెలుగుదేశం కలిసి పనిచేసాం కదా 2009 లో. ఇవాళ ఇక్కడ మనం కూర్చొని ఓ పెద్ద బ్రహ్మాండంగా వాటర్ టైట్ కంపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం అని చెప్పడం అది కేవలం చెప్పండి. అంటే వైసీపీ ఆలోచన కూడా కొంత అటు ఇటుగా ఉందా ఒకవేళ చూడండి, ఒక పొత్తులు అనేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు అవి అవి దాని గురించి అది మా పరిధి కాదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను, ఈరోజు మరి బద్దంబాలరెడ్డి గారు ఈరోజు చెప్పినట్టు కార్యకర్తలు లేకపోతే రాష్ట్ర నాయకులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడించడంలో తప్పు లేదన్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అయితేనేమి వాళ్ళు కూడా పదే పదే చాలా సందర్భాల్లో కూడా ఈ మధ్య కాలంలో ఎప్పటి నుంచి ఇది ఆంతర్యం పెరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత ఈ పరిణామాలు జరిగిన పరిస్థితిని మనం చూడం. ఈ నేపథ్యంలో మనం దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసిన తర్వాత సడన్ గా మోడీ గారు బీజేపీ వాళ్ళకి దూరం అయిపోయింది. సడన్ గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, వాళ్ళు ఇచ్చిన మరి యొక్క విమర్శలు చూడమండి పదే పదే చెప్తా ఉన్నారు. ఎంతవరకు పోయిందంటే వాళ్ళ సాయాన ముఖ్యమంత్రి గారు కలగజేసుకుని దయచేసి మీరు ఎవరు దీని గురించి మాట్లాడదండి, నేను మాట్లాడతాను నేను చెప్తాను మీకు తనవంతరం స్థాయికి వెళ్ళింది. అంటే దాన్ని బట్టి వాళ్ళకి అబద్ధం నిలబడాలని కార్యకర్తలన్నా రాజకీయ నాయకులన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి ఒంటరిగా మనం మొత్తం గెలుస్తామనే ఉద్దేశం కన్నా ఎక్కువగా బలపడతామనే ఉద్దేశం రావచ్చు. కానీ అందిటికన్నా ఎక్కువగా ఏంటంటే అక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సిపి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, ప్రజలు ఉన్నటువంటి అభిప్రాయం ఏ రకంగా ఉండేది దాని మీద బేరీ చేసుకుని రేపు భవిష్యత్తులో ఒక్క పార్టీ మనం పోయినట్లయితే రేపు వైఎస్ఆర్సీపీ ఒక బలపడి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు బ్యాలెన్సింగ్ పెట్టడం ఎలక్షన్ వాళ్ళకి చాలా దూరం ఉంది కదా, ఇప్పుడు ఉంటారు అంటే మన కార్యకర్తలు బలపడతారనే ఉద్దేశంతోనే ఆ రాజకీయ కోణంలో మాట్లాడితే తప్ప అక్కడ ఒంటరిగా పొత్తు మీద ఆధారపడి. ఇప్పుడు వైసీపీ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడంటే
అసలు జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాతనే బీజేపీ థీమ్ మారిందని అంటున్నారు. కానీ నేను మొదలు చెప్పింది మీరు విన్నారు, వారు వినాలే. నేను అనేది ఏంటంటే, మేము మొదటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కార్యకర్తలు తెలుగుదేశంతో ఉండకూడదనేది, పొత్తు ఉండకూడదనేది మొదటి నుంచి కోరుకుంటుంది. ఇలా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఈ వచ్చిన తర్వాత కలిసిన తర్వాతనే కాదు, అంతకు మొదలు కూడా మరి మా వాళ్ళు అంటూనే ఉన్నారు. కానీ మా ఏదైతే జాతీయ నాయకత్వం ఉందో, ఎట్టి పరిస్థితుల్లో మనం అలయన్స్లో ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం, కాబట్టి కంటిన్యూ కొనసాగుతుంది అని చెప్తున్నారు. చివరిలో ఎలక్షన్ లో ఆలోచిస్తాం. వైసీపీ వచ్చిన తర్వాతనే మారిందనడం తప్పదు. నాయకులే ఖండించారు, అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయాలు నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారని. కానీ జైపాల్ రెడ్డి మరి నాయకత్వాన్ని కూడా కన్విన్స్ చేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా? తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తే మనకు అవకాశాలు మెరుగుపడతాయని చెప్పదలుచుకున్నారా? పార్టీ బలంగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటారు? పార్టీగా బలంగా లేదనుకునేమైనా జైపాల్ రెడ్డి నమ్ముతున్నారనుకోవాలా? ఇక్కడ ఒక విషయం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. పార్టీలో పొత్తుల విషయం ఈ సమయం కాదు, ఫస్ట్ థింగ్. నేను చెప్పండి జైపాల్ రెడ్డి గారు మరి రేపు టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరుతారా అనే దాని మీద డౌట్ ఉంది. రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ అటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. జైపాల్ రెడ్డి చేరతారా? జైపాల్ రెడ్డి గారు కాదండి, రేవంత్ రెడ్డి గానీ పెద్దిరెడ్డి గానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నది, దానిలో తప్పు లేదు. నేను ఒకటే మీరు గ్రహించాల్సింది, ప్రజలకు ఉపయోగపడే విషయంలో పట ఇవి అభ్యంతరాలు కావు. ప్రజలకు ఉపయోగపడే అబద్ధాలు మాట్లాడి ప్రజలను మభ్య పెట్టడం కన్నా ఇది నయం. ఈ కలుసుడు పిలుసుడు కన్నా మా మోసాలు చేసి దగాలు చేసి ప్రజలను దారి మళ్లించి మీ మాకే మాటలు వస్తుంది, మా మాటల మీద అభిమానం ఉన్నది, ప్రజలను మభ్య పెట్టి మేము ఏదో సాధిస్తాం, మేమంతా మోసం చేస్తాం అనే విషయాలకు రమేష్ గారు మీరు మొదటి నుంచి కూడా అదే.